హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీజీ ఫ్యాక్ట్స్. హే, మీలో ఎంతమందికి టెన్త్ క్లాస్ ఉపవాచకంలో బారిస్టర్ పార్వతీశం గుర్తుంది? చిన్నప్పుడు మన అల్లరికి హద్దులే ఉండేవి కాదు కదా. ఎన్ని ఆటలో స్కూల్ నుండి వచ్చిన వెంటనే మొదలు పెట్టేసేవాళ్ళం. ఇంట్లో ఒక్క రూపాయి ఇచ్చినా షాప్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడంటే క్వాలిటీ ఫుడ్ అని ఏం తిననివ్వడం లేదు, కానీ ఆ రోజుల్లో ఎన్ని చిరుతిండ్లో. ప్రతి చిన్న పండుగ ఇంటి నిండా చుట్టాలు ఫ్రెండ్స్తో ఒక సంబరంలా ఉండేది. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, గ్రీటింగ్స్, ఆ హడావిడే వేరు. మీకు ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఉండే ఉంటాయిగా. మరి ఒక్కసారి వాటన్నిటినీ గుర్తు చేసుకుందామా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా విలువైనది. ఆ రోజులు గుర్తొస్తే మన పెదాలపై చిరునవ్వు, ఎన్నో జ్ఞాపకాలు. అభివృద్ధి అవుతున్న టెక్నాలజీతో పాటు మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోతుంది. ఆనందాన్ని మర్చిపోయి అందరి దానికోసం పరుగులు పెడుతున్న జీవితానికి చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో ఊరటనిస్తాయి, మన ఉనికిని గుర్తు చేస్తాయి. ఆస్తులు అంతస్తులు కాదు, జ్ఞాపకాలే శాశ్వతం. అందుకే బాల్యం అంత గొప్పది. ఎంత బాధలో ఉన్నా ఆ జ్ఞాపకం చిరునవ్వునిస్తుంది. ఇప్పుడు పిజ్జా బర్గర్లు ఏమో, కానీ మన చిన్నప్పుడు అర్ధ రూపాయి రూపాయికి వచ్చే చిరుతుళ్ళు ఎంత బాగుండేవో కదా. చిన్నప్పుడు స్కూల్కి ఏడుస్తూ స్టార్ట్ అయ్యేవాళ్ళం, కానీ మన ఫ్రెండ్స్ కనిపిస్తే అంత మర్చిపోయి వాళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళం. అప్పట్లో మాక్సిమం స్కూల్స్కి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. ఆ దారిలో ఎన్ని కోత పనులు చేసేవాళ్ళం, బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. టైం దొరికితే చాలు, గ్రౌండ్లో ఉండేవాళ్ళం. మన అదృష్టం, ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేవు, అందుకే మనకి అన్ని జ్ఞాపకాలు. టీచర్ క్లాస్ కంట్రోల్ చేయమంటే పిఎం పోస్ట్ ఇచ్చినంత ఆనందపడేవాళ్ళం. ఇంకా ఆ రోజు మనదే రాజ్యం, మనకి ఇష్టం లేని వాళ్ళ పేర్లన్నీ బోర్డు పేరు రాసేసేవాళ్ళం. ఇంకా యాన్యువల్ డే, స్కూల్ ఫంక్షన్స్, ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే లాంటివి ఉంటే ముందు రోజు నిద్రపోయేవాళ్ళమే కాదు, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్కూల్కి వెళ్తామా అని చూసేవాళ్ళం. ఇప్పుడంటే ఊరికి 4-5 స్కూల్స్ ఉంటున్నాయి, కానీ అప్పుడందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివేవారు. అప్పట్లో స్కూల్ యూనిఫామ్ అంటే బ్లూ అండ్ వైట్. ఇంటర్వెల్ బెల్ మోగేసరికి స్కూల్ గేట్ దగ్గర మన కోసం ఎన్ని చిరుతిళ్ళు. జీళ్ళు, మామిడికాయ ముక్కలు, జామకాయలు, మిర్చి బజ్జీ, సమోసా, పుల్లైస్, ఇంకా ఎన్నో అలా చెప్పుకుంటూ పోతే. అప్పట్లో టీవీ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూసేవాళ్ళం కాదు, వీధిలో మన ఫ్రెండ్స్ అందరితో కలిసి చూసేవాళ్ళం. ఆ రోజుల్లో కార్టూన్స్ అండ్ చిన్నపిల్లల షోస్ ఎంత బాగుండేవోగా. పొద్దున్నే లేపి రెడీ చేసి అమ్మమ్మల్ని స్కూల్కి పంపించేది. నేనైతే హోంవర్క్స్ చేసేదానే కాదు, స్కూల్లో తిడతారని బుక్స్ ఇంట్లో దాచేసేదాన్ని. నా బ్యాడ్ లక్, సార్ మళ్ళీ నన్ను ఇంటికి పంపేసి బుక్స్ తీసుకురమ్మనేవారు. ఆ రోజుల్లో టీచర్ అంటే భయంతో పాటు అమితమైన గౌరవం ఉండేది. టీచర్ని ఒక సెలబ్రిటీలా ఫీల్ అయ్యేవాళ్ళం. అంత గౌరవం ఉండడం వల్లేనేమో అప్పుడు చదువుకున్నది ఇంకా గుర్తుంది. ఆ కథలు, ఆ పద్యాలు ఎంత బాగుండేవో. సాయంత్రం స్కూల్ నుండి రాగానే బుక్స్ పక్కన పెట్టేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎన్ని గేమ్స్ అసలు, నేలబండ, సభ్యరిండ్యార్, ముట్టుకునే ఆట, ఏడు పెంకులాట, వీరి వీరి గుమ్మడి పండు, నాలుగు స్తంభాలాట, వీటిని గోర్లుగా పెట్టుకుని ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? ఇంకా దాగుడు మూతలు, దెబ్బకి రెండు ద్రాక్ష పండు, ఇంకా ఎన్నో. ఇప్పుడు ఈ ఆటలు ఎవ్వరూ ఆడట్లేదు. నిజానికి అంత టైం కూడా ఉండట్లే ఈ జనరేషన్ పిల్లలకి. అలా ఆడుకుని ఇంటికి ఎప్పుడో వెళ్ళేవాళ్ళం. అమ్మ రెండు చివాట్లు పెట్టి స్నానం చేయించి భోజనం పెట్టేది. నైట్ పవర్ కట్ అయితే 6 బయట నిద్రపోయేవాళ్ళం. పవర్ వచ్చే వరకు మళ్ళీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు. ఎంత బాగుండేదో. టెక్నాలజీ అభివృద్ధి అయిందనే మాటే కానీ మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. అనుకుంటున్నాం ఈ ఫోన్స్ సన్ సోషల్ మీడియా అందరినీ దగ్గర చేస్తుంది అని, కానీ మనవారంటూ ఒక్కరు కూడా ఉండడం లేదు మనస్ఫూర్తిగా మాట్లాడడానికి. ప్రతి 30 సంవత్సరాలకి జనరేషన్ మారుతూ ఉంటుంది. మారే కొద్దీ ఆలోచన విధానం మారుతుంది. వేసుకునే బట్టల దగ్గర నుండి మనుషుల మధ్య ఉండే ప్రేమలో కూడా ఎంతో మార్పు. ముఖ్యంగా 80s, 90s అండ్ ఎర్లీ 20s కిడ్స్, ఈ జనరేషన్ వాళ్ళు చాలా స్పెషల్. ఎందుకు వీళ్ళు ఇంత స్పెషల్ అంటారా? ఇప్పుడు టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది, లాస్ట్ 30 ఇయర్స్గా అంతా మారిపోయింది. మారుతున్న టెక్నాలజీ కంటే వేగంగా మనుషుల్లో మార్పు. ఆ మార్పుని మొదటి నుండి చూసిన వారు ఈ జనరేషన్ కిడ్స్. ఇప్పుడున్న కొత్త ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు, టెక్నాలజీ అభివృద్ధి చెందకముందు చివరిగా చూసిన వారు వీరే. అంటే గోలీ ఆట నుండి పబ్జి, ఫ్రీఫైర్ వంటి ఆటల వరకు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో నుండి అల్ట్రా హెచ్డీ ఫోటోస్ వరకు, యాంటీనా టు డిష్ టీవీ, టెలిగ్రామ్ టు స్మార్ట్ ఫోన్. అందుకే సోషల్ మీడియాలో ఈ 80s and 90s కిడ్స్ మీమ్స్ అంత ట్రెండింగ్. మెయిన్లీ 1990 నుండి 1999 మధ్యలో పుట్టిన వారికి ఒక సెపరేట్ జనరేషన్గా ప్రపంచం చూస్తుంది. వీళ్ళకి అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా? చదువుకున్న చదువులలో వేగంగా మార్పు వచ్చింది. వేసుకున్న బట్టల్లో ఫ్యాషన్ మారిపోయింది. 25 సంవత్సరాలలోనే సొసైటీలో వచ్చిన మార్పులను వేగంగా అందుకున్నారు. వీరు చిన్నతనంలో అన్ని ఆటలను చాలా తక్కువ కాలంలోనే చూశారు. గోలీ ఆటలు ఆడుతుండగానే క్రికెట్ అలవాటు చేసుకున్నారు. వెంటనే వీడియో గేమ్స్ వచ్చాయి.
90s కిడ్స్ కి కంప్యూటర్ గేమ్ అంటే గుర్తుండిపోయేది ఫైర్ సిటీ. బుక్ క్రికెట్ ని స్టార్ట్ చేసింది వీళ్ళే. పుస్తకాలకు అట్టలు వేయడం ఈ జనరేషన్ నుండే పాపులర్ అయింది. ఆ జనరేషన్ కిడ్స్ కి 10th క్లాస్ తెలుగులో ప్రవరణి స్వాగతం లెసన్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పద్యం అటజని కాంచే భూమిసురుడంబర్ చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహుర్ల టదంగ తరంగ మృదంగ నిశ్వాస స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ ఘటక చరత్కరీను కరకంపిత సాలము సీతశైలమున్. ఈ పద్యాన్ని అప్పట్లో ఎంతగా బట్టి పట్టించేవారు కదా, అందుకే ఇప్పటికీ గుర్తుంది. ఇంకా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ని చివరిగా చూసింది వీళ్ళే. ఈ జనరేషన్ పిల్లలు టీవీ షోస్ అంటే శక్తిమాన్. ఇప్పటికే ఆ షోని మర్చిపోలేదు. ఈటీవీలో వచ్చే పంచతంత్ర, ఆదివారం అయితే చాలు పంచతంత్ర కోసం టీవీలకు అతుక్కుపోయేవాళ్ళం. 90s కిడ్స్ కి నోకియా ఒక ఎమోషన్. ఇప్పుడు ఎన్ని మొబైల్ గేమ్స్ వచ్చినా నోకియా చిన్న ఫోన్లో ఉండే స్నేక్ గేమ్ చాలా స్పెషల్ వీళ్ళకి. అప్పట్లో వీళ్ళకి రిజిలింగ్ అంటే పిచ్చి. WW పేరుతో టీవీలో వచ్చే ఈ ఆట ఎంత పిచ్చి అంటే వాళ్ళ ప్రొఫైల్ కార్డ్స్ ని కలెక్ట్ చేయడం కోసం రక్తాలు చెందించేవారు. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది మరి. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న స్పెషల్ జనరేషన్ కాబట్టే ఈ 90s కిడ్స్ అనే ట్రెండ్ తీసుకొచ్చారు. అమెరికాలో మొదలైన ఈ ట్రెండ్ ప్రపంచం మొత్తం వైరల్ అయింది. మన చిన్నతనంలో బాగా పాపులర్ అయిన కొన్ని రూమర్స్ గుర్తున్నాయా? ఓమ్ని వ్యాన్ చూస్తే దాక్కునే వాళ్ళం, అది కిడ్నాపర్స్ వాడతారో అని గట్టిగా నమ్మేసేవాళ్ళం. ఇప్పటికీ దానిని 80s అండ్ 90s కిడ్స్ కిడ్నాపర్ వ్యాన్ అనే పిలుస్తారు, అంత పాపులర్ అయింది ఆ రూమర్. పుస్తకాల్లో నెమలికలు పెడితే పిల్లలు పెడతాయని పిచ్చిగా నమ్మేవాళ్ళం, వాటికి మెతను కూడా పెట్టేసేవాళ్ళం. ఇప్పటి జనరేషన్లో పిల్లలు ఎరేజర్ కావాలి అంటే షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. కానీ మన చిన్నప్పుడు ఒక గ్లాస్ పాలలో నటరాజ్ పెన్సిల్ చెక్కి ఆ తుక్కును వేస్తే ఎరేజర్గా మారిపోతుంది అని బాగా నమ్మి ట్రై చేసేవాళ్ళం. పాలు విరిగిపోయేవి కానీ ఎరేజర్ మాత్రం రాలేదు. ఇంకా బబుల్ గమ్ని కప్పతో చేస్తారు అని, అది తింటే పిగులకు చుట్టి చచ్చిపోతారు అని, ఇలా ఎన్నో రూమర్స్ బాగా వైరల్ అయ్యేవి. కాలం మనుషులు మారవచ్చు కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మరవలేం. అప్పట్లో పుల్ ఐస్, మహాలాక్టో, ఆశా చాక్లెట్స్ బాగా ఫేమస్. ఆ టేస్ట్ సూపర్ ఉండేది. తాడు చుట్టూ కట్టిన బొంగరం, సైకిల్ టైర్తో ఆడటం, నీటి పడవలు, సీతారాముడు, వైకుంఠపాలి, వామన గుంటలు వంటి ఆటలు ఇప్పటి జనరేషన్లో చాలా వరకు లేనేలేవు. శకలక బొమ్మం మీలో ఎంతమంది గుర్తుంది? ఇంకా టీవీ షోస్, జీబూంబా, పవర్ రేంజర్స్, శక్తిమాన్, పంచతంత్ర, అగడం బగడం దిగడం, అన్వేషిత సీరియల్, నేరాలు ఘోరాలు, ఆ వాయిస్ అసలు ఎంత భయంకరంగా ఉండేదో కదా. లేత జామాకల్లో ఉప్పు కారం చింతపండు పెట్టుకుని మీలో ఎంతమంది తిన్నారు? వాషింగ్ పౌడర్ నిర్మయాడ్ ఎంతమందికి గుర్తుంది? రస్నా ప్యాకెట్స్, నారింజ మిఠాయి, పావలా, అర్ధ రూపాయి, పాటల పుస్తకాలు, కొబ్బరాకు వాచ్, బొమ్మలపల్లి, కిరోసిన్ ల్యాంప్, కోల్గేట్ పల్లపొడి, ఇంకా ఎన్నో జ్ఞాపకాలు. అవును, వీడియోకి లైక్ చేశారా? మరి మేము ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఆ జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకుంటూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాం. మీరు అలా వెళ్ళాలి అనే థాట్తో చేసిందే ఈ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.